క్యూజన్ రిగాల్ ప్రారంభోత్సవ విశేషాల తర్వాత ఇప్పుడు మనం ఒక తెలుగుతేజం ప్రతిభా పాఠవాల గురించి చూడబోతున్నాం. 20 సంవత్సరాల అనుభవం, దేశ విదేశాల్లో ఆర్జించిన ఎనలేని ఖ్యాతి ఆయన సొంతం. ఆయనే తెలుగుతేజం దిరిశాల బాలసుబ్రహ్మణ్యం. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్, మాస్టర్ ప్లానింగ్, ల్యాండ్స్కేపింగ్ ఇలా విభిన్న రంగాల్లో తన ప్రత్యేకతను, విశిష్టతను చాటుకుంటూ దేశ విదేశాల్లో రివార్డులు, అవార్డులు గెలుపొందిన బీఎస్టీ ఆర్కిటెక్ట్స్ అధినేత దిరిశాల బాలసుబ్రహ్మణ్యం గారి ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తన ఆర్కిటెక్ట్ ప్రతిభతో కస్టమర్ల ప్రశంసలను అందుకున్న బాలసుబ్రహ్మణ్యం దుబాయ్లో పలు ప్రఖ్యాతిగాంచిన ప్రాజెక్టులలో భాగస్వామిగా పనిచేశారు. వాటిలో బర్డ్ ల్యాండ్ డెవలప్మెంట్, అరేబియన్ రాంచెస్ విలేజ్ అపార్ట్మెంట్స్, బే మెడోస్ మల్టీ హౌసింగ్ ప్రాజెక్ట్, అబుదాబిలో జీసీసీ కాన్ఫరెన్స్ ప్యాలెస్, 7-స్టార్ హోటల్, కువైట్లో అలవధి కాంప్లెక్స్, యుఏఈలో అల్జిమీ షాపింగ్ మాల్ వంటి ప్రాజెక్టులకు సహకారం అందించారు. అంతేకాకుండా డబ్ల్యూహెచ్ఏ ఆర్కిటెక్ట్స్ తో కలిసి డిజైనర్ గా ఈస్ట్ లేక్ మల్టీ హౌసింగ్ ను కాలిఫోర్నియాలో డిజైన్ చేశారు. అమెరికాలోని డిజ్నీ గ్రాండ్ హవాయన్ రిసార్ట్స్, కాసరా డెవలప్మెంట్ మాల్దీవ్స్, ఆఫ్రికన్ యూనియన్, అడీస్ అబబా, ఇథోపియా వంటి ప్రదేశాల్లో తన ఆర్కిటెక్చర్ ప్రతిభను కనపరిచారు. 1997లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ను హైదరాబాద్ లోని జేఎన్టీయు నుండి పొందిన బాలసుబ్రహ్మణ్యం 2007లో లాస్ ఏంజల్స్ లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుండి మాస్టర్స్ డిగ్రీ పొందారు. పలు దేశాల్లో తన వర్క్ ఎక్స్పీరియన్స్ తో వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్చరల్ కన్సల్టెంట్ గా పేరుగాంచారు. క్రియేటింగ్ ఎన్విరాన్మెంట్స్, సామాజిక స్పృహ, పర్యావరణంపై ప్రేమ వంటి వాటితో తన డిజైన్లు వాటికి అనుగుణంగా ఉండేట్టు రూపొందిస్తారు బాలు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఎన్సీసీ, దివీస్ ల్యాబ్స్, త్రివిక్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, శ్రీ ఆదిత్య, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కేపీసీ ప్రాజెక్ట్స్, సేల్, ఇస్కాన్, ప్లాబో, మోడీ బిల్డర్స్ వంటి ప్రఖ్యాత సంస్థలు బాలసుబ్రహ్మణ్యం క్లయింట్లే. వీరి ప్రాజెక్టులను అత్యంత సమర్థవంతంగా పూర్తి చేసి పలు ప్రభుత్వ, ప్రైవేట్ వర్క్ కాంట్రాక్టులను పొందిన బీఎస్టీ ఆర్కిటెక్ట్స్ తాజాగా పలు రాష్ట్రాల్లో తన ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉంది. రెండో ప్రాజెక్ట్ గురించి చెప్పదలుచుకున్నాం. దిస్ ఈజ్ అ రిసార్ట్ ప్రాజెక్ట్ ఇన్ చిక్మంగ్ళూర్. దిస్ వాజ్ ఫర్ త్రివిక్ చిక్మంగ్ళూర్. దిస్ హెస్ అ 60 ఏకర్స్ ఆఫ్ సైట్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ కర్ణాటక. ద మెయిన్ ఛాలెంజ్ వాజ్ టు డిజైన్ ది బిల్డింగ్స్ ఆన్ ఎ స్లోప్ టెరెన్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ 100 మీటర్స్ టాప్ టు ది బాటమ్ ఆఫ్ ది సైట్. సో అండ్ అదర్ ఛాలెంజింగ్ వాజ్ టు రిటైన్ ది లష్ గ్రీన్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్ ఆన్ ద సైట్ విత్ హ్యూజ్ ట్రీస్, jungle trees and coffee estates. So this, the main advantage of the site is the scenic beauty of the site, like the approach of the site from Chikmagalur to the hills, which is in Kammangundi, which is highest point in Karnataka. And we try to integrate most of the greenery which is already there on the site as part of the design philosophy of the project. Like, and the placement of the buildings was major issue, like, because we don't want to cut any of the existing trees, and we want to design the buildings around the greenery which is already there. Main project consists of mainly the reception lobby, restaurant, two restaurants, bar, coffee shop, spa and banquet halls, children's play areas and entertainment centers and other huge infinity pool and gym and other facility, common facilities for the guests. Actually, we have a total number of 55 rooms which are all independent villas. Villa sort, and which are spread out all over the campus. The total site is actually 60 acres, but we limited our footprint of the buildings only to 8 acres so that we don't disturb the existing nature. Project consists of mainly 60 guest villas and reception building, which consists of two restaurants, a bar, and banquet halls, and a huge reception lobby, which is the main core of the whole building. And you actually enter on the top level of the building and you go down to the other levels, which is taking advantage of this natural slope which is available.
and the guest rooms are located in a way such that they don't disturb the existing trees, and most of the design part is done on the site actually. So where we try to locate each and every villa depending on the view and also the existing trees are available, which are available in the site. So we took this total integration of the nature was the main concept. And you get a beautiful view of the valley from each and every room, and it faces to the valley side, and the entry is from the back side. Coming to our other projects, majorly we are doing one project in Konkan Coast for the Konkan Railways, which we are trying to do almost platinum rated green building. And another project we are doing is for Tata Steel in Jamshedpur, which is going to be a prestigious office building for them on the Jamshedpur steel plant. We are almost done with one more project, which is Medical College in Orissa, which was done for the government of Orissa, and where Tata Projects is the contractor. So that's also near completion. In that project, we are trying to achieve GREHA 4-star rating, which is also an environmental building. నిర్మిస్తున్న ఆదిత్య కాసా గ్రాండ్ లో సైట్ ను ల్యాండ్స్కేపింగ్ మాస్టర్ ప్లాన్ విల్లా డిజైన్స్ చేసిన బాలసుబ్రహ్మణ్యం బిల్డర్స్ కస్టమర్ల అభినందనలను అందుకున్నారు. ప్రతి విల్లా నుండి గ్రీనరీ కనపడేట్టు చేసిన డిజైన్లకు ఆదిత్య కాసా గ్రాండ్ నివాసులు సాహు అంటున్నారు. ఆదిత్య కాసా గ్రాండ్ లో విల్లాస్, లగ్జరీ విల్లాస్ తో పాటు ఆదిత్య రాయల్ పామ్స్, ఆదిత్య గోల్కొండ విల్లాస్, ఆదిత్య కాసా గ్రాండ్ ఫేస్ 2 వెంచర్ లో కూడా అద్భుతంగా డిజైన్ చేశారు బాలసుబ్రహ్మణ్యం. కమింగ్ టు ది కాసా గ్రాండ్ ప్రాజెక్ట్, ఇనిషియలీ కోటారెడ్డి గారు, హూ ఇస్ ది ఎండి ఆఫ్ ది ఆదిత్య హోమ్స్, ఆయన చెప్పింది ఏంటంటే హీ వాంట్ మెయిన్లీ దే వాంటెడ్ ఎ వెరీ గ్రాండ్ స్టేట్మెంట్ ఫర్ ది గేటెడ్ కమ్యూనిటీ దట్ వర్ గోయింగ్ టు కమ్ అప్. దే వాంటెడ్ వెరీ రాయల్ లుక్, సో వి థాట్ ద స్పానిష్ స్టైల్ వుడ్ బి మోర్ యాప్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్, సో విచ్ ఇస్ classical in design and which has more cozy in its own interior and exterior spaces. And maybe the project start chesina kaadi nunchi adi client chaala encourage chesaru designs lo gaani giving their input and encouraging our ideas. So general ga gated community lante they go for 10% atla green spaces ki eltaru. Here we went with almost 25% అది గ్రీనరీ, అంటే మేము గ్రీనరీకి ఎక్కువ ఎంఫసైజ్ ఇచ్చాం. మీకు చూస్తే సెంట్రల్లో గ్రాండ్ పార్క్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ 1.5 acre సైట్ అండ్ క్లబ్ హౌస్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ 25,000 SFT, విచ్ ఇస్ సెంట్రల్ ఆఫ్ ది హోల్ క్యాంప్ కమ్యూనిటీ, విచ్ యాక్ట్స్ ఎస్ ది సెంట్రల్ హబ్ అండ్ ఆల్సో ఇంటరాక్టివ్ ప్లేస్ ఫర్ ది హోల్ కమ్యూనిటీ. ఇది కొంచెం హై అండ్ విల్లాస్ కాబట్టి ట్రై టు ఇంటిగ్రేట్ ది సేమ్ థీమ్ throughout the project, from interior to exterior to landscape. Interior, Mr. Vinod Bachal has done a great job in bringing all the interior design, matching with the architectural style and theme of the whole project. Naveen Garu, who is the landscape architect, has done an excellent job in landscape design part. Once you come into the campus, it looks almost, it's a Spanish villa community like a clear mountain. We didn't try to just take some elements and replicate it. We tried to create that authentic feel in the whole project. So if you see, all the materials were imported from Spain to give that authentic look. The Spanish style of main identity is the spatial design. It's not just elevation elements. It's once you enter the building itself, that has to speak. Like the entry, each and every room, the whole community has to gel with it to create that ambience.
సో మోస్ట్లీ ఏంటంటే దీంట్లో స్లో ప్రూఫ్స్ ఎక్కువ వాడతాం. రూఫ్ టైల్స్ విచ్ ఆర్ బ్యారల్ రూఫ్ టైల్స్ విచ్ ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ స్పెయిన్, ఆ లుక్ అవుట్ ఉంటుంది. అండ్ స్లోప్స్ కూడా డిఫరెంట్ హైట్స్లో ఉంటాయి, సో దట్ ఇట్ అండ్ స్పేషియల్ డిజైన్ ఇట్స్ నాట్ జస్ట్ అ బాక్స్. వి ట్రై టు ఎంఫసైజ్ ఆన్ వాస్తు, విచ్ ఇస్ ది మెయిన్ ఆస్పెక్ట్, బట్ స్టిల్ విత్ ఇన్ దట్ వాస్తు ఆస్పెక్ట్లోనే వి ట్రై టు డూ అవర్ బెస్ట్ ఇన్ డిజైనింగ్ ది ప్రాజెక్ట్. గేటెడ్ కమ్ విల్లాస్లో కూడా వెనకాల మీకు వీ హ్యావ్ గివెన్ గ్రీన్ స్పేసెస్ బిట్వీన్ ది విల్లాస్. విల్లాస్ ఆర్ నాట్ అటాచ్డ్ అట్ ద బ్యాక్ సైడ్. ఈచ్ విల్లా వచ్చి ఆల్మోస్ట్ 830 స్క్వేర్ యార్డ్స్ అండ్ స్క్వేర్ ఫుటేజ్ ఆఫ్ అరౌండ్ 7500 అండ్ గ్రీన్ స్పేసెస్ వచ్చి ఆల్మోస్ట్ వెంట్ విత్ 25%. మీకు దీంట్లో టెన్నిస్ కోర్ట్స్, క్లబ్ హౌస్లో మీకు మెయిన్లీ మేజర్ ఎలిమెంట్స్ అండ్ పార్టీ హాల్స్ ఉన్నాయి, జిమ్నేజియం అండ్ యోగా సెంటర్, cafeterias, libraries and some rooms for the outside people to stay in like guest rooms. Club house which we try to raise it and we put it at the central of the whole project and almost 3 meters height la betam, and which is frontage of a big garden. The royal look raatam kosam we raise the whole building above 3 meters. Meer chuste central line chuste it's very symmetrical design and emphasizing the elements of Spanish elements like roof tile, roof slopes gaani and cladding materials. All the interior materials like with furniture and everything was imported from Spain, and the flooring is all Italian marble. We went with more of a beige color theme which is very classical in nature, and we tried to, for each villa, like in the entrance you have a grand entry portal from where we enter into the main door, and we try to integrate outside spaces with interior. Like if you look from any of your room, you have big windows which open to the garden. Like we're trying to connect outside to inside. You're almost connected with some landscape elements within the building, like and cross ventilation gaane, lighting gaane. We took care of each and every space in the house. We have mainly we have 4 bedrooms in each villa. There are 4 categories of villas actually. East facing we have 2 categories, west facing 2 categories. All the major ones have 4 bedrooms and 2 kitchens. If you see the whole floor plate at the ground level, you'll see a continuous space, open space connecting to outside. మెయిన్ ఈ విల్లా కాసా గ్రాండే విల్లా ప్రాజెక్ట్లో మేము తీసుకుందంటే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్స్ వైజ్ మోస్ట్ ఆఫ్ ద గ్రీనరీ వి ట్రై టు మెయింటైన్. కొన్ని ఎగ్జిస్టింగ్ ట్రీస్ ఉంటే వి ట్రై టు మెయింటైన్ దోస్ ట్రీస్ ఇన్ ద పార్క్స్. అండ్ యాజ్ యూ సెడ్ 25% గ్రీనరీకి ఆస్పెక్ట్ ఇచ్చాం. ఇక అత్యంత తక్కువ ప్రదేశంలో విశాలంగా కనపడేట్టు మోదీ బిల్డర్స్ కు చెందిన పారడైజ్ అపార్ట్మెంట్స్ కాంప్లెక్స్ ను డిజైన్ చేసిన బాలసుబ్రహ్మణ్యం పనితనం చూసి తీరాల్సిందే. నవ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక తొలి ప్రభుత్వం నుండి ఎక్సలెన్సీ అవార్డును అందుకున్నారు బాలు. టూరిజం శాఖ వారి పాలవెల్లి రిసార్ట్స్, హౌసింగ్ బోర్డ్ కాలనీలు వంటి పలు ప్రాజెక్టులను చెప్పిన సమయానికి చెప్పినట్టు పూర్తి చేసి ఇచ్చిన ఘనత బిఎస్డి ఆర్కిటెక్ట్స్దే. కాంటెంపరీ రెట్రోటైప్ ఆర్కిటెక్చర్, భారతీయ వాస్తుశైలి, స్పానిష్ నిర్మాణ రీతులు, ఇటాలియన్ మాడ్యూల్స్, యూరోపియన్, ఏషియన్ నిర్మాణ పోకడలకు అనుగుణంగా తన ఆర్కిటెక్ట్ ప్రతిభకు మరిన్ని మెరుగులు దిద్దుకుంటున్న బిఎస్డి ఆర్కిటెక్ట్స్ అధినేత బాలసుబ్రహ్మణ్యంకు మరింత ఉజ్వల భవిష్యత్తు ఉండాలని TV5 మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. మీకు ఈ ప్రొఫైల్ నచ్చినట్లయితే VOTE అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి BSD అని టైప్ చేసి 9505020443 నెంబర్కు SMS చేయండి.